సార్, మీరు అడవిరాముడు సినిమాలో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఒక మంచి సాహిత్యమైన పాట ఎంచుకోండి, దాని వైపు మీరు ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తారు? పాటలకు నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనే పాట ట్రెమెండస్ ఇంపాక్ట్ అన్నమాట. ఏది తనంత తానే నీదరికి రాదు, శోధించి సాధించాలి, అది ధీరగుణం అని ఒక మేడం గారి పరిచయం అంటే మాకు ఎన్పీలోనే పరిచయం. అంటే పాట పాడారా, మాట పంపారా? పెళ్ళైన తర్వాత. ఆ పాట ఏం పాట? ఆలగడ్డకి ముందు మీరు గ్రహం స్టాండింగ్ దగ్గర తీసుకున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నా లైఫ్లో వాళ్ళ ఆలోచనలు నన్ను ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ముగ్గురు. ఇందులో ఫస్ట్ చెప్పేది నేను మా ఫాదర్. మానవులందరూ కూడా సమానము, ఈ కులాలు మతాలు అనేది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆయన లెర్నింగ్ అన్నమాట. రెండోది పోలీస్ విషయానికి వచ్చినట్లయితే డాక్టర్ డీటి నాయక్, అంటే ప్రజల్లో కామన్ పీపుల్కి అందుబాటులో ఉండటం. హీ వాజ్ మై మెంటర్, హీ వాజ్ మై గురు. అన్నీ కూడా మూడో వ్యక్తి అండి. ఇప్పుడు ఐ వాజ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ అట్లా. సార్, ఆలగడ్డలో పనిచేస్తున్న టైంలో స్పీకర్ ఫోన్ చేసి ఏంటి అపోజిషన్ పార్టీ మీద యాక్షన్ తీసుకున్నావా అని అంటే మీరు ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయటమో లేకపోతే సరెండర్ కోసం ప్రోత్సహించడమో చేసేవాళ్ళం. కరీంనగర్ తర్వాత కర్నూలు వెళ్ళాను నేను. ఓన్లీ 6 weeks పనిచేశాను ఇక్కడ. దట్ వాజ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ దేర్. వాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు నా పైన, టీడీపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు నన్ను మెచ్చుకునేవాళ్ళు. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది, టీడీపీ వాళ్ళు అపోజిషన్కి వెళ్ళిపోయారు. టీడీపీ వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేసేవాళ్ళు. సార్, కరీంనగర్లో 3 సంవత్సరాల్లో ఒక పెద్ద దళాన్ని కూడా మీరు. సో అప్పట్లో ఫస్ట్లో వెళ్ళినప్పుడు అయితే పి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్, వెంకలగడ్డ అనే ఒక చోట ప్రొవిజన్స్ తీసుకుని ట్రాక్టర్లో పోతున్నప్పుడు వాళ్ళ ట్రాక్టర్ని బ్లాస్ట్ చేశారు. కమాండెంట్ కూడా చనిపోయారు మెట్టపల్లి దగ్గర, మంచి ఎస్ఐ క్రాంతికిరణ్ అని ఈయన చనిపోవడం జరిగింది. సార్, గంభీరపేటలో ఇష్యూ అయినప్పుడు మీకోసం వాళ్ళ మాట వేస్తే మీరు మారుతి కార్లో ఇక్కడ నుంచి వెళ్ళడం? కొన్నిసార్లు కారే కాదు, ఆర్టీసీ బస్సు వెళ్ళేవాళ్ళం, మోటార్ సైకిల్ పైన వెళ్ళేవాళ్ళం. మీరు కొండాపూర్లో ఎదురైన రౌడీ షీటర్ ఫస్ట్ మాదాపూర్లో ఆయన కేసు అవ్వడం, శ్రీశైలం యాదవ్ అంటే శ్రీశైలం యాదవ్ అని స్పెసిఫిక్గా నేమ్ తీసుకోవడం అనవసరం. అప్పట్లో హైదరాబాద్ చుట్టూ ల్యాండ్స్ కొనుక్కొని అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకొని అక్కడ ఎవరినో వాళ్ళ పుస్తలు దింపుకొని పోవటం లేకపోతే అక్కడ రేప్ చేయటం అట్లాంటివి జరిగాయి అన్నమాట. రెండోది ల్యాండ్ గ్రాబింగ్, ఎందుకంటే ల్యాండ్ అప్పుడే వాల్యూ పెరుగుతూ వచ్చింది. ఆ టైంలో ఏదో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎవరో పోటీ పడుతున్న వాళ్ళని కిడ్నాప్ చేశారని ఒక కంప్లైంట్ వచ్చింది, విచ్ వాజ్ ట్రూ. ఆ పర్టికులర్ రౌడీని అరెస్ట్ చేసి రిమైండ్ చేశాం. రామగిరి అనుకుంటారు, రామగుడ 2014లో. దాంతో అక్కడ ఆపరేషన్స్కి వీళ్ళు వెళ్ళినప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆపరేషన్స్, దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది టీమ్. సార్, విజయవాడలో మీరు చేసిన టైంలో రౌడీజం కంట్రోల్ అయింది, అంత మంచి పేరు వచ్చిన మీకు రౌడీ షట్టర్ ఎన్కౌంటర్ అనేది, కానీ మీరు మీ మీద వేసుకొని అసలు ఆ రోజు ఏం జరిగింది? అప్పుడు రాత్రి అయింది, మా వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో ఓకే, రౌడీ షట్టర్ హీ వాజ్ అరెస్టెడ్ ఏ మర్డర్ కేస్, ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ మర్డర్. పట్టపగలు కోడిని కోసినట్టు కోసి చంపారు ఆ కేసులో. మేము ఆ రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు సిపీ గారు అక్కడికి వచ్చారు, వచ్చి సబ్ ఇన్స్పెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు వీళ్ళని కాల్చి చంపారు. అప్పుడు ఆ పర్టికులర్ కేసులో ఫర్ వాట్ ఎవర్ రీజన్, సో మేము వెళ్ళి కోర్టులో సరెండర్ అయ్యాము. కోర్ట్ హ్యాస్ టేకన్ దిస్ స్టాండ్, ఓకే వీ ఫైట్ ఇట్ యాజ్ పర్ ది లా. హైకోర్ట్ జడ్జ్ సెడ్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అగేన్స్ట్ మీ. దెన్ సుప్రీం కోర్ట్ క్లోజ్ ది కేస్. దాన్ని నేను ఎందుకు ఫేస్ చేయాల్సి వచ్చింది అంటే అది కరెక్ట్ కాదు. అదైన తర్వాత ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు ఆర్టీసీ. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు పోస్టింగ్లు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఇక్కడ నుంచి విజయవాడ బస్సులో వెళ్తే మనం టైర్ అయిపోతాం, మరి ఆ డ్రైవర్ ఎట్లా ఫీల్ అవుతాడు? మనం చెప్తాం సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని. డ్రైవర్కి సెల్ ఫోన్ ఇచ్చి ప్యాసింజర్కి డ్రైవర్ నెంబర్ ఇవ్వటం అనేది ఎక్కడన్నా ఉందా? పెన్షన్ కేసులు 7500 కూడా అన్నీ పర్సూ చేసి అన్నీ క్లియర్ చేసాం. డ్రైవర్కి సెల్ ఫోన్లో మాట్లాడే పని లేకుండా చేసాం. కానీ ప్రజల పట్ల, ప్రయాణికుల పట్ల వాళ్ళు దురుసుగా మాట్లాడడం. ప్యాసింజర్ ఇస్ గాడ్. తాగి డ్యూటీకి వస్తే యూస్ వెరీ రిస్ట్రిక్ట్. డ్యూటీలో ఎవరైనా తాగినట్టు కంప్లైంట్ వచ్చి దొరికితే మాత్రం ఇక రిమూవల్ అంతే. ప్రతి సీట్ వెనక ఒక టీవీలు, దాన్ని మీరు అబ్జెక్షన్ చేశారని. ఇప్పుడు ఆర్టీసీ గవర్నమెంట్ పాలసీల వల్ల నష్టాల్లో ఉంది.
సార్, ఆర్టీసీలో ఉన్న ఎంప్లాయీస్ని మర్జీ చేయడానికి సురేంద్ర బాబు గారు వ్యతిరేకించారు కాబట్టి అన్ని బదిలీ అయ్యారని వార్త వస్తూ ఉంటారు. దానివల్ల బదిలీ కాల గవర్నమెంట్లో విలీనం కాకుండా మా అంతటి మేమే డబ్బులు ఇచ్చుకోవాలంటే మాకు జీతాలు ఇచ్చేదానికి డబ్బులు ఉండే కాదు. సాధారణంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ డీజీఓ ఇది అవ్వాలని కోరుకుంటాను. అంటే మీకు ఆ అంబిషన్ లేదు? అంబిషన్ లేదని నేను చెప్పకూడదు, అది దట్ బి లై. ఆశించడంలో ఏమాత్రం తప్పు లేదు, ఆశించాలి కూడా. ఆశించకపోతే ఎట్లా? ఎన్టీఆర్ లేకపోతే డాక్టర్ డిటి నాయక్ లేకపోతే ఇలాంటి ఆఫీసర్ల నుంచి నేను చూసి నేర్చుకున్న దానివల్ల నేను ఒక మోడ్లో వెళ్ళా. నేను సార్ రిటైర్ అయ్యి ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఏం చేయబోతున్నారు? లెట్ మీ చెప్తాను నేను తప్పకుండా.